వివాహేతను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి లైంగిక వేధింపులకు గురి చేసిన మంత్రాలయం ఎస్ఐ ఎర్రన్నను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్ఐ ఎర్రన్నను అరెస్ట్ చేయలేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. ఎమ్మిగానూరుకు చెందిన సోమేశ్వరమ్మ అనే మహిళ 10 సంవత్సరాల క్రితం ఏఎస్ఐగా ఎర్రన్న పెద్ద కడుపురులో పనిచేస్తున్న సమయంలో ఓ కేసులో ఆయన దగ్గరకు వెళ్లానని, అప్పుడు మాయమాటలు చెప్పి లోపరుచుకుని 10 సంవత్సరాలు నాతో సహజీవనం సాగించాడని ఆమె వాపోయింది. ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని బెదిరింపులకు గురి చేసి లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నా పేరు సోమేశ్వరమ్మ. యమనూరులో ఉంటాను. యమనూరులో ఉంటే ఇట్లా పెద్ద కడుగురులో మా అక్కని ఇచ్చినాము. ఇచ్చింటే ఆమె పనిచేది కానీ పోయినాను. పెద్ద కడుగురు స్టేషన్లో అప్పుడు ఏఎస్ఐ ఉండడిన ఉంటే పోయిన తర్వాత ఏఎస్ఐ లేడని ఫోన్ నెంబర్ ఇప్పించుకున్నాడు. ఫోన్ నెంబర్ ఇప్పించుకున్న తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చేసా. ఇచ్చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఈ పొద్దిస్తాను రేపిస్తాను సార్ రాలేదు అంటున్నాను. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను చాలా సతీపించినాడు ఆయన. నువ్వు వస్తావా లేదంటే నేను నీ ఒక లంజ మాదిరి నేను కేసు పెట్టి నీ ఏసీ కార్డు వేయి లోపలేపిస్తాను. నా దగ్గరకి నువ్వు కలుసుకుంటా మలుసుకుంటా ఉంటేనా, నా దగ్గర నువ్వు పండితేనే నేను నీకు నీకు ఏదన్నా కానీ అన్నాం చెప్పుకోకుండా నీ నాన్న చెప్పిస్తాను అంటున్నాను అన్నాడు సార్. నన్ను బెదిరించినాడే. బెదిరించిన తర్వాత సర్లే అని నేను లొంగపోయినా. లొంగపోయిన తర్వాత సిరిశల్లంలో డ్యూటీ చేస్తుండే ఆయన. డ్యూటీ చేస్తుంటే డ్యూటీ పోయినా, రా నువ్వు నాకు ముంగా 2 నెలలు అట్లా 3 నెలలు అట్లా అవుతుంది నేను వచ్చే తలకి నువ్వు రా వచ్చేయి అంటే సర్లే అట్లా నేను ఫోన్ చేసింటే పోయినా సార్. పోయిన తర్వాత ఇట్లే ఉంటే ఎట్లా అంటే నా భార్యకి అయితే బాగలేదు నీకు నేను తాలబొట్టు కట్టుకొని అని సిరిశల్లంలో నాకు తాలబొట్టు కట్టినాడు ఆయన. నా భార్యకి అయితే బాగలేదు నీతోనే నీ జీవితాంతానికి నేను పంచుకుంటా, నా భార్య లెక్కలా నేను చూసుకుంటా అని చెప్పినాడు సార్. నాకు ఒక కొడుకు ఉండడు, నాకైతే నేను ఇటు మోళ్ళే నేను లేను సార్ నాకు అని చెప్పినాను. లేదు నేనైతే నేను ఇడుసాను, నేనైతే నేను సత్యంతవరకు జీవితాంతానికి నేను ఉంటా, నీ అండగాస్తూనే ఉంటా. నేను రిటైర్మెంట్ అయినా నా భార్యకింత నీకింత నీకు ఒక సంసారం మాదిరి నేను వచ్చుకుంటా పోకుండా ఒక భర్త లెక్కలా నేను ఉంటానని దానికి నేను లొంగపోయినాను సార్. ఎర్రన్న సార్, సార్ 44 తొలల బంగారు, 3 లక్షల రూపాయలు ఇట్లా ఇల్లు కట్టిస్తాను. 4 సెంట్ల శిలపలో నేను యమనూరులో శిలపలోన 4 సెంట్లు తీసుకున్నా. నీకు నేను 2 సెంట్ల స్థలం ఇచ్చి నన్ను ఇల్లు కట్టిస్తాను. నన్ను నమ్మిచ్చి నా భర్తని నేను 4 తొలల బంగారు 3 లక్షలు ఇచ్చినా సార్. 4 లక్షలు ఇల్లు అమ్మినా సార్. 11వ వారంలో ఇల్లు అమ్మినా సార్. నా భర్త చచ్చిపోయిన తర్వాత 11 లక్షల 60 వేలకు నేను ఇల్లు అమ్మినా సార్. ఇల్లు అమ్మింటే ఇదే పంచాయతీ.